సిద్దిపేట జిల్లా చెర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువచ్చిన కందులను కొనుగోలు చేయాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుకు కందులు తీసుకొచ్చినటువంటి రైతులు 15 రోజుల నుంచి కష్టపడి ఆరుగాలం కష్టపడి శ్రమించినటువంటి పంటలకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వకుండా మరియు కనీసం కందుల కొనుగోలు కూడా చేపట్టకుండా మరియు మార్కెట్ అధికారులు ఈ రోజు రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మరి రైతులను పట్టించుకోకుండా మరి మ్యాచర్ పేరుతో కనీసం కందుల కొనుగోలు కూడా చేపట్టకపోవడం 15 రోజుల నుంచి రైతులు ఇక్కడనే నిద్రలు కాచుకొని ఇక్కడనే వేసి పడుకుంటున్నారు. ఇంకా జరుగుతున్నా గానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కందుల కొనుగోలు చేపట్టకపోవడం రైతు వ్యతిరేక పాలనకు ఇది కేసీఆర్ పాలనకు నిదర్శనమని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరియు శ్రమించి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర 5,800 కాకుండా 8,000 రూపాయలు గిట్టుబాటు ధర కందులకు ఇవ్వాలి. మరి అదేవిధంగా రైతుల మరి కందుల కొనుగోలు కేంద్రాన్ని కూడా తొందర యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి రైతులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని రైతులను కూడా కొట్టి కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.